ఎందుకంటే ఆల్రెడీ మీరు గెలిపించేశారు, మెజారిటీ కోసం మాత్రం వచ్చాం. ఎందుకంటే బద్వేలు అడ్డ ఎప్పుడో కూడా జగనన్నకి అడ్డాగా మారిపోయింది అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అన్న మీద అభిమానంతోనే మీరు వెంకట సుబ్బయ్య గారిని 45,000 మెజారిటీతో గెలిపించారంటే ఈ 2.5 సంవత్సరాల్లో జగనన్న ప్రతి కుటుంబానికి చేసిన మేలు చూస్తే మన సుందగారిని డబుల్ మెజారిటీ గెలిపిస్తారని ఖచ్చితంగా మేము నమ్మకంతో వచ్చాం. మహిళా ముఖ్యులందరూ కూడా మన వైఎస్ఆర్సీపీ తరఫున నిలిచున్నారు. మన మహిళ డాక్టర్ సుధమ్మని 100% మెజారిటీతో ఖచ్చితంగా గెలిపించాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వెంకట సుబ్బయ్య గారు అలాగే వైద్యులు మంచి వాళ్ళు ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఇలాంటి నియోజకవర్గం ఇంకా చక్కగా అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మహిళకి మీరందరూ కూడా మహిళా ముఖాలు అండగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే గట్టిగా చెప్తున్నానంటే ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా తాను అధికారంలోకి వచ్చి ఈ 2 సంవత్సరాల్లోనే 100% తను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు మేము గర్వంగా మిమ్మల్ని ఓటు అడగడానికి ధైర్యంగా ముందుకొచ్చాం. ఎందుకంటే మన ఆడపడుతున్న సంగతి తెలిసిందే, చాలా ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు ఏదైనా పండగకి పప్పానికో శుభకరణకో ఈ పుట్టింటోళ్ళు అమ్మ నాన్న గాని అన్నదమ్ములు గాని పిలిస్తే చాలా సంతోషంగా వెళ్తారు. అక్కడ వెళ్ళిన మీకు చక్కగా చీర జాకెట్లు పసుపు గుర్తు పెట్టి కొంచెం మంచి భోజనం పెడితే చాలు, ఊరంతా చెప్పుకుంటారు మా అమ్మ నాన్న మా అన్నదమ్ములు మమ్మల్ని పిలిచారు, బాగా చూసుకున్నారు, మాకు బట్టలు పెట్టారు, మాకు మా పిల్లలకి మంచి తిండి పెట్టారు. మీ తల్లిదండ్రులు చేసిన చిన్న సహాయంగా మీరు ఇంకా సంతోషపడిపోతారే. మరి ఏ రక్త సంబంధం లేకుండా మీతో రక్తం పంచుకుని పుట్టకపోయినా మీకోసం ప్రతి అక్క చెల్లికి నేను అన్నదమ్ముడుగా ఉంటానని చెప్పి ఈ రోజు అమ్మఒడి గాని వైఎస్ఆర్ ఆసుల గాని వైఎస్ఆర్ చేయూత గాని మీ పిల్లలకి భవిష్యత్తు ఇవ్వడానికి నాడు నేడు స్కూల్స్ రెనోవేషన్ హాస్పిటల్ రెనోవేషన్ చేయించడం ఈ కోవిడ్ సమయంలో మీకు అండగా ఉన్న విషయం. అలాగే మీ అందరికైన ఇల్లు ప్రతి ఆడది చాలా తిన్నా తిరగకపోయినా గౌరవంగా తన ఇంట్లో ఉండాలనుకుంటుంది. ఆ గౌరవకి తీరుస్తూ జగన్ గారు ఈరోజు ఇళ్ల పట్టాలు ఇచ్చి 30 లక్షల మందికి దాదాపుగా ఇళ్ల పట్టాలు ఇచ్చి 28 లక్షల మందికి ఇల్లు కట్టిస్తున్నారు అంటే అలాంటి అన్నది మీరు వదులుకుంటారా? ఎంతకైనా గొప్ప ముఖ్యమంత్రి నీకు దొరుకుతారా? మరి ఇన్ని మంచి పనులు చేస్తున్న జగనన్నకి మళ్ళీ కృతజ్ఞత తీర్చుకోవడానికి మీ సత్తా చాటుకునే అవకాశం బద్వేలు ఓటమికి రావటం మీ అదృష్టం. సో మీరు సాయం మీద చూస్తే ఆ ఓటు ఎలా ఉండాలి అంటే ప్రత్యర్థుల గుండెలు దద్దరిల్లిపోవాలి. ఎందుకంటే ఈరోజు ఇక్కడ విచిత్రమైన ఒక ఎన్నిక, ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో ఆ తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఓట్లు ఎక్కడ ఎలక్షన్ లో నిలిచినా కూడా చాలా దెబ్బలు తిన్నారు. వైఎస్ఆర్సీపీ ఓటర్లు అయితే వైఎస్ఆర్సీపీకి వన్ సైడ్ గా రిజల్ట్ చూసుకుంటే ఇక మేము ఇక్కడ మాత్రం ఏం చేయగలం, రాష్ట్రంలోనే మాకు ఎవరు సపోర్ట్ లేనప్పుడు కడప జిల్లాలో అడుగు పెడితే అవమానం అని చెప్పి పారిపోయారు. వాళ్ళ వెనక గ్లాస్ పార్టీ గ్లాస్ పట్టుకుని అది పారిపోయింది. పార్టీ ఊరు దాటి వెళ్ళలేదు, ఇక్కడే బీజేపీ వెనక కాంగ్రెస్ వెనక దాటుకొని దొంగ ఆడుతున్నారు. ఇదంతా దొంగలు, ఆలీబాబా అరుణాచల్ దొంగలు అన్నట్టుగా ఈ అన్ని పార్టీలు ఉంటాయే. మధ్యకాలంలో మీరు చూస్తుంటారు కదా టీవీలో కాంగ్రెస్ జగనన్నే చెప్పాడు, బీజేపీ జగనన్నే చెప్తాడు, జనసేన కూడా జగనన్న చెప్తాడు, సిపిఐ సిపిఐ కూడా జగనన్న చెప్తారు. సో మీరందరూ గుంపులు గుంపులుగా ఒక చోట నుంచి తిట్టినా ఈ సైడ్ ఉంటే ఎన్ని దొంగలు ఆడినా మీరంతా జగనన్నకి అండగా ఉన్నారన్న నమ్మకం జగనన్న
మన కుటుంబ సభ్యులుగా భావించి మీ అభివృద్ధి కోసం మీ రాష్ట్ర అభివృద్ధి కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆయన ఎంత కష్టపడుతున్నారు కాబట్టి ఆ కష్టానికి ప్రతిఫలం ఈ రోజు చూపించాలని కూడా చెప్తున్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా మీరు చూశారు వార్ వన్ సైడే, అలాగే బట్లలో రిజల్ట్ రిపీట్ అవ్వాలి. 48,000 కాదు లక్షకు పైగా మెజార్టీ రావాలని కూడా ఈ సందర్భంగా నేను వాళ్ళందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు అప్పుల్లో ముంచేసి వెళ్ళిన సమర్థవంతంగా పరిపాలిస్తూ తన వాగ్దానాన్ని 100% ఈ రోజు నెరవేరుస్తున్నాడు. కానీ ఈ దేశంలో మీరు చూస్తే అన్ని రాష్ట్రాలకి ముఖ్యమంత్రి ఉన్నారు, దాదాపుగా అన్ని రాష్ట్రాలకి అప్పులు కూడా ఉన్నాయి, కానీ వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు వాళ్ళు నెరవేర్చరు. ఎందుకంటే వాళ్ళు మనసున్న ముఖ్యమంత్రి కాదు. ఆ మనసున్న ముఖ్యమంత్రి కడప జిల్లా వాళ్ళు ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రెండవ జగన్మోహన్ రెడ్డి గారు. సో మీరు చాలా అదృష్టవంతులు. దేశమంతా ఆదర్శంగా తీసుకునే ముఖ్యమంత్రులు మీ జిల్లాలో పుట్టడం, అలాంటి జిల్లా మళ్ళీ ఒకసారి తిరిగి అందరూ చూడాలి అంటే ఈ బస్మేల్ ఎన్నికల్లో దొంగలందరికీ బుద్ధి చెప్పి మీరు ఓట్లు వేసేది ఎలా ఉండాలి అంటే ఎవరు కొడితే తిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో అన్నట్టుగా వంప నిజంగా నేను గెలిపించాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎందుకు చెప్పండి, ఎందుకు లక్ష మెజార్టీ ఇవ్వాలి చెప్పండి, అంతా ఎందుకంటే ఇలాంటి మంచి ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో లేరు, వాళ్ళకి దొరకదు కూడా. అలాంటి అదృష్టం మనకి దొరికింది కాబట్టి ఆయన రుణం పెంచుకోవాలి. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కూడా అక్క చెల్లెలు వన్సైడ్గా జగనన్నకి అంతగా నిలవాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు మహిళా సాధికారత కోసం ముఖ్యంగా మహిళలకి సమచిత స్థానాన్ని కల్పిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. అటు రాజకీయంలో కానీ ఇటు సామాజికంగా కానీ అటు నామినేషన్ బోర్డ్స్ లో కానీ నామినేటెడ్ పోస్టుల లో కానీ ఇటు వాలంటీర్లో కానీ అన్నింటిలో కూడా దాదాపుగా 50% మనకిచ్చి మహిళల్ని గౌరవిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్న సంగతి మీరు తెలుసుకోవాలి. అలాగే ఒక దళిత మహిళకి ఈరోజు హోంమంత్రిగా ఈ రాష్ట్రంలో కూర్చోబెట్టడమే కాకుండా ఒక ఎస్టీ మహిళని డిప్యూటీ మంత్రిగా కూడా చేయడం అనేది మామూలు విషయం కాదు. బడుగు బలహీన వర్గాలకి ఈరోజు పెద్ద పీట వేసి మీ అందరి గురించి ఆలోచించే జగనన్నకి మీరు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ సుగమ్మని బంపర్ మెజారిటీగా వినిపించడం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ ముప్పై తేదీ జరగబోయే ఎన్నికల్లో రేపటి సాయంత్రంతో ప్రచారం ముగియబోతుంది. సో మీరు ఈ 2 రోజుల గ్యాప్ లో బాగా ఆలోచించుకొని మీ చెవిలో పువ్వు పెట్టామనుకుంటున్న కమలం పార్టీకి కమిలీ పోయేలాగా బుద్ధి చెప్పాలి. అలాగే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మిమ్మల్ని గాలి పదిలేసిన కాంగ్రెస్ పార్టీకి ఆ నాయకుడికి బుద్ధి చెప్పి మీకోసం తండ్రి ఆశయాల కోసం వైఎస్ఆర్సిపి పార్టీని స్థాపించి మనందరి కోసం ఎన్నో కష్టాలు అనుభవించి ఈరోజు మనకి అండగా నిలిచిన జగనన్నకి మనం అండగా ఉంటూ బద్వేలు గడ్డ వైఎస్ఆర్సిపి అడ్డాలు నిరూపించుకోవాలని కూడా జగన్ జగన్.